అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తా ఉందని ఆరోపణలు వస్తా ఉన్నాయి. కాంగ్రెస్ చెప్తా ఉంది, భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది, అధికార పార్టీ నేతల దగ్గర సోదాలు చేస్తే డబ్బులు ఎందుకు దొరకు, బీజేపీ దగ్గరే దొరుకుతాయి డబ్బులు, లేకపోతే దొరికిన డబ్బులని బీజేపీవా కావాలని బదనాం చేస్తున్నారన్న ఆరోపణ. రజనీ గారు గుడ్ మార్నింగ్. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గుడ్ మార్నింగ్. ఇంపార్టెంట్ ఇవాళ ఆలోచించాల్సింది ఏంటంటే, దుబ్బాక ఎలక్షన్ అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రతిష్ట కోసం పనిచేస్తానికి అక్కడికి వచ్చిండ్రు. గ్రామానికి ఒక మాజీ మంత్రియో మాజీ ఎమ్మెల్యేనో ఆ స్థాయిలో దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఆ గ్రామంలో లీడ్ కావాలని చెప్పేసి ఠాగూర్ గారు చెప్పినట్టు అక్కడ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒక్కొక్క కులానికి 3 లక్షలు ఇస్తాం, 4 లక్షలు ఇస్తాం, గ్రామానికి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ. వెల్కమ్ బ్యాక్. ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు టీఆర్ఎస్ నాయకులు ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారు, ఇందా మీరు ప్రస్తావించారు కాంగ్రెస్ పార్టీ ఏదో ఇన్ఛార్జీలు పెట్టింది, మీరు అక్కడ మెజార్టీ తెస్తేనే మీకు రేపు పొద్దున ఎమ్మెల్యే టికెట్లు, తప్పేముంది సార్ అట్లా టార్గెట్లు పెట్టడంలో? మీరు కూడా గజ్వేల్ నుంచి పక్కనే అనుకోండి, దుబ్బాకెళ్ళి చేస్తున్నారు కదా, మీకు కూడా ఏదో టార్గెట్లు ఉంటాయి కదా, గెలిపిస్తే మళ్ళీ ఇంకా పదవులు మరిన్ని ఉన్నత పదవులు అనే ఏదో ఒకటి. మీకంటే అక్కడ సైన్యం ఉంది, హరీష్ రావు సైన్యం, మీరందరూ పనిచేస్తున్నారు కాబట్టి అక్కడక్కడి నుంచి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారేమో, లేకపోతే బీజేపీ వాళ్ళు కూడా చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది టీఆర్ఎస్ అనేది పెద్ద ఆరోపణ. ప్రతాప్ రెడ్డి గారు, అధికార దుర్వినియోగం అనేది 100% రాంగ్. అది ప్రజలకి బీజేపీ నాయకులు కానీ ఇలా అమిత్ షా నుంచి మొదలుపెట్టుకొని కృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే బండి సంజయ్ గాని రాష్ట్ర స్థాయి నాయకులంతా సిద్దిపేటకు వచ్చారు. డబ్బులు ఎవరివి? డబ్బులు తెచ్చింది ఎక్కడ? మన 40 లక్షలు దొరికింది ఎక్కడ? షామీర్పేట దగ్గర 40 లాక్స్ దొరికింది. నిన్న 17-18 లాక్స్ నిన్న దొరికినాయి. అంటే బీజేపీ పార్టీ డబ్బులతో కొనాలని ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ డబ్బులతో కొనాలని ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇంతకుముందుకు ఇంతకుముందు డిబేట్ లో చెప్పినట్లు ప్రజల్ని డబ్బులకు అమ్ముడుపోతారు, ఓట్లకి డబ్బులు పెట్టి ఏమైనా చేయొచ్చు అన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలది. ఇలా మేము అక్కడ ఏమడుతున్నామంటే, టీఆర్ఎస్ పార్టీ ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉండే ప్రజల్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు అవి స్పష్టంగా చెప్పి ఓట్లు అడిగేది టీఆర్ఎస్ పార్టీ. డబ్బుల సంచులతో వచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ. డబ్బులు పెట్టి ఏదో రకంగా ప్రతాప్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, వేరే పార్టీల వాహనాల్లో వేరే పార్టీల సంబంధించిన వాళ్ళ ఇళ్లలోనే డబ్బులు దొరుకుతున్నాయి, ఇంకెక్కడ అధికార పార్టీకి సంబంధించి ఎక్కడ దొరకవా, ఈ ప్రశ్న వేస్తా ఉన్నది. కంతా కూడా ఒక డ్రామా లాగా జరుగుతుంది. అదే సమయంలో టీఆర్ఎస్ నేతల ఇళ్లలో కూడా సోదాలు జరిగినాయి, ప్రతాప్ రెడ్డి గారి కారు కూడా సోదా చేశారు, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. కానీ ఏదో సింబాలిక్ గా జరుగుతున్నట్టుంది. ఇందా రవి గారు కూడా ప్రస్తావించారు, చూడటానికి అది ఏదో ఒక ఎల్బీ కోసం చేస్తున్నట్టుగా కనపడుతుంది అనేది. అట్లాంటిది ఏం లేదు. ప్రతి అక్కడ పోయే వెహికల్ లో ప్రతి లొకేషన్ లో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది, గవర్నమెంట్ పనిచేయట్లేదు. అక్కడ ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది, కలెక్టర్ గారిని మార్చిండ్రు, కలెక్టర్ గారిని కూడా అక్కడి నుంచి మార్చేసారు. ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా పనిచేస్తుంది, చట్ట ప్రకారమే అక్కడ ఎలక్షన్స్ జరగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ జరిగేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారు చూడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసే తప్పేందండి, అంటే డబ్బులు పెట్టి ప్రజాస్వామ్యంలో నేను డబ్బులు పెడితే తప్పనలేదు. ప్రతాప్ రెడ్డి గారు ఇన్ఛార్జీలుగా పెట్టారు, వాళ్ళందరికీ టార్గెట్లు ఇచ్చారంటే చెప్పాను నేను దాన్ని. లేదండి, డబ్బులు ఒక్కొక్క డబ్బులు పెడుతుందా కాంగ్రెస్ పార్టీ? నిన్న మంతూర్ అనే విలేజ్ లో 3 లక్షల రూపాయలు ఒక కులానికి ఇచ్చారు. మమత్సాపూర్ లో ఒక కులానికి 2.5 లక్షలు ఇచ్చారు. అంటే ఒక్కొక్క ఇన్ఛార్జికి టికెట్ కావాలంటే టికెట్ అప్పుడు కొట్లాడిన దానికంటే ఇప్పుడే 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టుకుంటే బాగుంటది అన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ 40-50 కోట్లు ఖర్చు పెట్టాలన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. అమిత్ షా గారు కూడా వాళ్ళకున్నటువంటి ఇంప్లెంట్స్ ని యూజ్ చేసుకుని లేకపోతే కృష్ణారెడ్డి అక్కడ. ప్రతాప్ రెడ్డి గారు, కాంగ్రెస్ బీజేపీ పోటీ మీకు చెప్పండి, నేను జరిగిన ఘటనలు ఇవన్నీ తర్వాత. మాకు ఇద్దరు పోటీ కాదు, ఇద్దరు కూడా డిపాజిట్లు రావు, సమస్య లేదు. దాదాపుగా 100,000 ఓట్ల టార్గెట్ తో అక్కడ మేము పనిచేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు పార్టీలకు డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. డబ్బులు తీసుకున్నంత మాత్రాన ఓట్లు వేస్తారనుకోవడం భ్రమది. ఓకే ప్రతాప్ రెడ్డి గారు.